ली रो रोज पेदन पार्टी श्रेणु तरली वर्ष रात्र वर्ष कंटिव पड़ती वर्षा मत छेदे कार्यकर्ता अभिमाल सुदूर प्रांत सैतम प्लेनरी प्रांगण चेरुकुंटारु। प्रस्तुतं कनिगिरि एम्मेल्ये బుర్రా మధుసూదన్ యాదవ్ అలాగే ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు గారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। సార్ చెప్పండి, నిన్న అంతా సభా ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది, వర్షం పడుతున్నా సరే కంటిన్యూగా పబ్లిక్ వస్తూనే ఉన్నారు, ఈ రోజు కూడా భారీగా తండోపతండలుగా వస్తున్న పరిస్థితి ఉంది, ఎలా జరుగుతుందంటారు, దీనికి ఎంత కారణం ఏంటి? వర్షంలో కూడా సైతం కార్యకర్తలు వస్తున్నారు। అందరికీ నమస్కారం। నిన్న జరిగిన ప్లేనరీలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది। ముఖ్యంగా రాష్ట్ర నలుమూల నుంచి కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొన్నారు। భారీ ఎత్తున జరిగిందన్న ఒక పండుగ వాతావరణం జరిగింది। ఆ పండుగలో పాల్గొన్న మా అదృష్టం మేము భావిస్తున్నాం। ముఖ్యంగా నిన్న జరిగిన దానికి ప్రాణంగా అంత సరిపోలేదు, ఈ రోజు ఒక పెద్ద వెల్లువలాగా జనం వస్తున్నారు, రాత్రి నుంచే రావడం మొదలైంది, నిన్న జనం అలాగే ఉన్నారు। ఈ రోజు రాష్ట్ర నలుమూల నుంచి 175 కాన్స్టిట్యున్సీల నుంచి జనం వస్తున్నారు, దగ్గర దగ్గర 7-8 లక్షల మంది జనం ఇక్కడ వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ప్రసంగం అని చెప్పి ఆదుర్తగా ఎదురు చూస్తున్నారు। అదేవిధంగా నిన్న జరిగిన మా పేరులో నిన్న జరిగిన తీర్మానాలన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, ఏ విధంగా అభివృద్ధి అయ్యింది, ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టుకున్నాం, జరగబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథకం నడిపాలని చెప్పి అన్ని కూడా తీర్మానం చేసుకున్నాం। ఈ రోజు పేరులో ఈ తండోపతండాలుగా ఒక సముద్రం లాగా మేము చూస్తాం, రోడ్ల మీద జనం అందరూ కూడా ఈ మాదిరికి వెళ్ళిపోతున్నారు। ఒక బీసీ ఎమ్మెల్యేగా చెప్పండి, బీసీల పట్ల బీసీలకు రిజర్వేషన్లు కానీ లేకపోతే బీసీలకి పదవుల్లో కానీ రాయితీలు లేకపోతే అన్ని చోట్ల బీసీలకి సింహభాగం వేసినటువంటి ముఖ్యమంత్రి, అదే ఫలితం ఇవాళ ప్లేనర్లో కనిపిస్తుంది అంటారా? బీసీల నుంచి నిజంగా బీసీల మినిస్టర్లు ఈరోజు మాట్లాడారు, బీసీలందరూ కూడా ఆనాడు జ్యోతిరా ఫులే ఏ విధంగా బీసీల పక్షాన్ని నిలబడి కళ్ళగన్నారో ఆ కళల్ని సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏ విధంగా కళ్ళగన్నారో రాజ్యాధికారంలో బీసీలకి ఎస్సీలకి భాగస్వామ్యం కావాలని చెప్పి ఏ విధంగా రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగాన్ని ఆయన రూపంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపంలో మా అందరికీ పదవులు ఇచ్చి నిలబెట్టి గెలిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కింది। ఈ రోజు ప్లేనరీ ఎట్లా సక్సెస్ అవుద్ది అనుకుంటున్నారు? పబ్లిక్ అంచనాలు ఈరోజు చూస్తే వర్షం కూడా పడతా ఉంది, సక్సెస్ అవుద్ది అనుకుంటున్నారు? సక్సెస్ వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా నిన్ననే జనం వచ్చారు, ఈ రోజైతే వరదలాగా పారుతుంది, ఇప్పుడే 7 గంటలకే రాత్రికే వచ్చేసి చాలా మంది ఇక్కడ ఉన్నారు। ముఖ్యంగా ప్రకాశం జిల్లా కనిగిరి మిగతా 7 కాన్స్టిట్యున్సీ కూడా దగ్గర దగ్గర ఒక కాన్స్టిట్యున్సీ నుంచి 200 బస్సులు వచ్చినాయి, 100-150 కార్లు వచ్చినాయి, ఇంకా స్వచ్ఛందంగా బస్సుల్లో వస్తున్నారు, జన సందోహం కాబోతుంది నాగార్జున యూనివర్సిటీ పిల్లలంతా కూడా। ఎమ్మెల్సీ మాధవరావు గారు అంతా చెప్పండి సార్, ఈ రోజు నిన్నంత సక్సెస్ అయింది, ఈ రోజు ఎట్లా ఉండబోతుంది ప్లేనరీ? నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా దాదాపు 50,000-100,000 మంది దాకా వచ్చి పాల్గొన్నారు। ఈ రోజైతే దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల మంది వస్తారని అంచనాలున్నాయి। అన్ని జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరూ బస్సులు కార్లు ఎవరికి ఏది అవైలబిలిటీ ఉంటే దాంట్లో బయలుదేరారు। నాకు తెలిసి మధ్యాహ్నం 12 గంటలకల్లా విజయవాడ నుంచి గుంటూరు వరకు జన సునామీ ఈ రోజు కనపడుతుందని చెప్పని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం। వర్షాన్ని అసలు ఆలోచించే పరిస్థితి కూడా ప్రజలు కార్యకర్తలు ఎవరు లేరు, తప్పనిసరిగా స్వచ్ఛందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ స్వచ్ఛందంగా వస్తున్నారంటే 175 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా సాయంత్రానికి అసలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ అంటే ఇలా ఉంటుందా అని దేశం మొత్తం కన్ను వైపు తిరిగి చూసేలాగా ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం। ఈరోజు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి మీద దారుణమైనటువంటి విమర్శలు చేస్తున్నారు, ఈ పథకాల మీద దారుణమైన విమర్శలు చేస్తున్నారు, ఎట్లా చూస్తారు? ప్రజలు మాత్రం స్వాగతిస్తా ఉన్నారు ప్రతి పథకాన్ని కూడా, ప్రతి సంక్షేమం ప్రతి అభివృద్ది కార్యక్రమాలను కూడా। ప్రతిపక్షాలు ఏంటంటే వాళ్ళకున్న మీడియా అందరూ చెప్తా ఉన్నారు రోజు అన్ని, వాళ్ళకున్న మీడియాలో అలా ఫోకస్ చేసేదో వాళ్ళు అధికారంలో రావాలని చూస్తున్నారు, కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు। ప్రజలు మాటల ద్వారా కాకుండా ఈరోజు చేతల్లో చూపించాలనే ఆలోచనతోటే ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా బయలుదేరి వస్తున్నారు। అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఎలా ప్రజల్లో బాకిని అనేది వాళ్ళ మద్దతు ఎలా ఉందనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం కోసమే ఈరోజు 5 నుంచి 10 లక్షల మంది ఈరోజు స్వచ్ఛందంగా రావడానికి ప్లాన్ చేసుకున్నారంటే దాని అర్థం ఈరోజు జనం మద్దతు ఎంత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఈరోజు భారతదేశం మొత్తం కనపడే పరిస్థితి వస్తుంది సాయంత్రానికి। థ్యాంక్ యూ అండి। కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ మాధవరావు గారు చెప్తున్నారు, ప్లేనరీ నిన్న విజయవంతమైంది, ఈ రోజు మరింత జన సునామీ కాబోతుందని కూడా ఇద్దరు చెప్తున్న పరిస్థితి ఉంది। సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా ప్రతిఫలంగానే ఇదంతా జనం భారీగా వస్తున్నారు, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ 2024లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్తున్నారు। వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, సభా ప్రాంగణం నుంచి।